లోకేష్ గారి పాదయాత్ర రోజున స్టార్ట్ అయ్యే ముందు అక్కడ స్టార్ట్ అయ్యాక గబక్కన గుండె పట్టుకుని కింద పడిపోయినటువంటి తారక రత్న గారిని అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి కొంత ఆలస్యమైంది. అక్కడ తీసుకువెళ్ళడానికి దాని ఇంపాక్ట్ శరీరంలోని వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. దాని ఇంపాక్ట్ ఆయనకి ట్రీట్మెంట్ అప్పుడు ప్రారంభించాల్సి వచ్చింది. ఆ రాత్రి దాకా అక్కడ చేసి ఆ తర్వాత నారాయణ హృదయాలయకు బెంగళూరుకి తీసుకెళ్ళడం ఇదంతా చూసాం. అక్కడ పక్కన ట్రీట్మెంట్ నడుస్తోంది. మధ్యలో బాలకృష్ణ గారు మృత్యుంజయ మంత్రం చెప్పాక లెగిశారు, స్పందించారు. ఇవన్నీ కూడా ఫస్ట్లో బుచ్చి చౌదరి చెప్పారు, ఆయన గొంతినగానే తారకరత్నం స్పందించారు. ఆ తర్వాత బెంగళూరులో ఆయన ఉండగా చెవిలో ఈ మంత్రం చెప్పేటప్పటికీ ఆయనలో యాక్టివిటీ వచ్చింది. ఆయన మిగతా వాటి నుంచి బయటకు వచ్చారు, ఒక వెంటిలేషన్ మాత్రం నడుస్తుందని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పుకొచ్చారు. ఈ నిన్న ఆయన పరిస్థితి చాలా సీరియస్గానే ఉంది, బ్రెయిన్ స్కాన్ తీశారు మరొకసారి అని చెప్పి చెప్పుకొచ్చారు. అక్కడ మెయిన్ బ్రెయిన్ పనిచేయాలి. మొదట్లో అయితే ఈ బైపాస్ టైప్లో, అంటే డైరెక్ట్గా కాకుండా వేరే రూట్లో బ్లడ్ అది ఎక్కిస్తున్నారు అన్నటువంటిది కూడా చెప్పుకొచ్చారు. అంటే గుండె సరిగ్గా ఇబ్బంది అన్నటువంటి సందర్భంలో అయితే ఇప్పుడు అట్లాంటిది ఏం లేదని ఆ తర్వాత డాక్టర్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందో, నిన్న మాత్రం సోషల్ మీడియాలో, అంటే వాట్సాప్ గ్రూపులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పెట్టుకొచ్చింది, పరిస్థితి క్లిష్టంగా ఉంది, క్రిటికల్గా ఉంది అన్నటువంటి. బట్ అటు మొన్నటిదాకా చెప్పినటువంటి చంద్రబాబు కానీ బాలయ్య కానీ పార్టీ తరపున కానీ ఏమి స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఈవెన్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకున్నారు, పబ్లిక్ కూడా తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే తారకరత్నం మీద ఎవరికి పెద్దగా నెగిటివ్ లేదు. అతను ఏదో సిన్సియర్గా కష్టపడ్డాడు సినిమాల్లో, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అన్నది పక్కన పెట్టే చక్కగా సక్సెస్ ముందుకెళ్ళాడు. అలాగే పార్టీ పరంగా కూడా సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితి అని తెలుసుకోవాలనుకుంటున్నారు జనం, చెప్తే బాగుంటుంది.